Welcome to Pranay Madhan G channel. Hi guys. Ippudu manam Mysore nandi. Ooty ki veltunam. Idi Bandipur National Park. Ikkada chala animals unai. And weather ayide chala ante chala bagundi. Nuvi oka animal, inka animals chustava. Em matlatunave. Pakakpo. Ulog cheyani. Inti kaide ra. Ne pani chepta. Ore prane. Na wife nanu disturb chustendi nuve matladu. E pelalu manalni matladni arura. Huh? Over to you, bye. Sarera. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇది మనం ఊటీకి వెళ్ళే దారిలో ఇదంతా లొకేషన్స్. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ చెట్లు, ఆ వెదర్ అదంతా. సో మనం ఊటీకి వెళ్ళక కలుద్దాం, అప్పటి వరకు ఈ మంచి మంచి సీన్స్ చూడండి. ఊటీ వచ్చేసిందండి, చూస్తున్నారు కదా ఎంత కూల్ ఉందో ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, దీని పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్ ఉంది కదా. సో అండ్ మేము ఆటో కోసం చూసాము. ఒక వండర్ అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒక మహిళ డ్రైవ్ చేస్తుంది ఆటోని. అది నిజంగా నాకు బాగా అనిపించింది. ఇక్కడ నేను దేంట్లో తక్కువ కదా అన్నట్టుగా, అసలు ఆమె అంత బాగా నడుపుతుంది ఆటో, నేనైతే షాక్ అయిపోయినా. అసలు యాడ్ సాఫ్ట్వేర్ ఇదే మేము ఉండబోయే హోటల్. సో హోటల్ స్టాఫ్ మాకు ఎదురు వచ్చి లగేజ్ అంతా తీసుకున్నారు, బాగా అనిపించింది. అండ్ అదండి చూద్దాం. చెక్ఇన్ అవుతున్నాం ఇప్పుడే. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనకి రూమ్ అలాట్ చేస్తారు. సో ఊటీ అయితే చాలా కూల్ ఉంది. ఈ హోటల్తో అడిగాను నేను, మాది ఏసీ రూమే కదా అనగానే నవ్విండు ఫస్ట్. నవ్వి, సార్ మీరు వచ్చింది ఊటీకి అన్నాడు. అదేంటి అంటే ఏసీ లేదా అది అనగానే, ఇక్కడ ఫ్యాన్ కూడా ఉండదు సార్ అని చెప్పేసి, ఇది 5-స్టార్ హోటల్, ఫ్యాన్ కూడా ఉండదు అనగానే, అసలు ఒక్క ఫ్యాన్ కూడా లేదు. నేనైతే షాక్ అయిపోయినా. సో ఇదే మా రూమ్, 402. వావ్, మంచి వ్యూ, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. Thank you.
ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని బయటకు వచ్చాము. అసలు ఆ లైటింగ్స్, ఆ వ్యూ అసలు అదిరిపోయింది. మేము ఏ ప్లేస్ పోయినా అక్కడి ఫుడ్, అక్కడ ఏం స్పెషల్ అవే తింటామన్నమాట. సో మాకు కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయడం ఇష్టం. సో ఇద్దరికి మేము కొత్త ట్రై చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ పరోటా స్పెషల్ అంటే ట్రై చేసాం, బాగుంది. సో నెక్స్ట్ డే పొద్దున్నే సైట్ సీయింగ్ కోసం బయలుదేరాం. సో ఇది రోజ్ గార్డెన్. అసలు మేము ఊటీలో ఉన్నంతసేపు మేము అసలు సూర్యుని చూడలేదు. అక్కడ ప్రజలైతే లక్కీ ఫిలర్స్ అనిపిస్తుంది, అంటే సూర్యుని చూడాలి, కాకపోతే అంత కూల్ అదంతా వేరే ఉంది. సో బోట్ హౌస్ అన్నమాట ఇది, ఊటీలోనే ఫేమస్ బోటింగ్. చూస్తున్నారు కదా, ఇదే బోటింగ్. అసలు వేరే అనిపించింది నాకైతే, ఎందుకంటే అంత వర్షం పడే ముందు నల్లటి మేఘాలు ఎట్లా మన కిందికి భారీ వర్షం కురుస్తుంది అన్నట్టు ఉంటుంది కదా, అట్లాంటి మబ్బులు ఉన్నాయి. కానీ వర్షం లేదు. ఆ వెదర్లో అసలు ఆ బోటింగ్, వాటర్ మస్తు అనిపించింది. ఊటీకి వచ్చిన వారు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. అంటే బోటింగే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, మీరు ముందు ముందు చూస్తారు. ఇంకా అసలు మంచిగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ బోటింగ్ మాత్రం నిజంగా అసలు ఎక్సలెంట్, ఇది కంపల్సరీ చేయాల్సిందే. సో బోటింగ్ అయిపోయాక ఇక్కడ స్వీట్ కార్న్ అని ఉంది కదా, అక్కడ ఇదంతా ఒక ఫుడ్ కోర్ట్ అన్నమాట. స్వీట్ కార్న్ కానీ పొటాటోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా చాలా ఉన్నాయి. సో మా పాపకి పొటాటోస్ ఏదో కావాలంటే ఇక్కడ తీసుకుంటుంది అన్నమాట. సో మేము 70ది పిక్ ఇక్కడ ఒక చిన్న షార్ట్ ఫిలిం లెక్క వచ్చి చూద్దామని వచ్చాము. సో వాళ్ళు 70 గ్లాసెస్ ఇచ్చారన్నమాట, చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్. మాకైతే బాగా అనిపించింది. ఓకే, సో ఇది గాయస్ ఊటీలో మన బోటింగ్ హౌస్ దగ్గర. ఇంకా కొన్ని మిస్ అయినాయి చూపెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో టీ ఫ్యాక్టరీకి సంబంధించి టీ ఎట్లా తయారవుతుంది అవన్నీ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్డ్.